మణిపూర్లో అల్లరూ జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత కొన్ని స్టేట్స్లో అది కాస్త హిజాబ్ రీసెంట్గా హైదరాబాద్ హిమాయత్ నగర్ దాకా కూడా వచ్చేసింది కేరళకు వచ్చేసింది ఇవన్నీ జరుగుతున్నప్పుడు షార్ట్అవుట్ చేయాల్సిన ప్రధానమంత్రి వదల ఉన్న ఆయన ఇవన్నీ షార్ట్అవుట్ చేసి ఇక్కడ చేయాల్సిన ఆయన విదేశాల్లో టూర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఇప్పటికి కూడా చాలాసార్లు ఇది జరుగుతుంది రోమ్ నగరం కాలిపోతుంటే లేదు వాయించినట్టు అని చెప్పేసి రాజు ఇంకా అంటే ఏంది అనేది పక్కన పెడితే కనీసం బాధ్యత కదా దేశంలో జరుగుతున్న పలు అంశాలపై ఏదో విడుదల అవుట్ చేయాల్సిన అవసరం ఉండాల్సిన మోడీ ఈరోజు విదేశీ పర్యటనల పేరిట బయటకు వెళ్తున్నాడు అంటే బాధ్యతలు తప్పుకుంటున్నట్ట లేకపోతే ఆయన దేనికోసం వెంట చేస్తున్నట్టు కావాలని చేస్తున్నట్ట ఇప్పుడు మోడీ గురించి సింపుల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే పబ్లిక్ స్ట్రెంట్ వాళ్ళకు ప్రమోషన్ కావాలి ఓన్లీ గప్పాలు కొట్టుకోకుండా తిరుగుతుంటాడు మోడీ కానీ అమిత్ షా వీళ్ళు కానీ వీళ్ళకు ఉండాల్సినటువంటి ఆయుధాలు రెండే రెండు పాకిస్తాను ముస్లిం ఈ రెండు ఆయుధాలు ఉంటే చాలు వీళ్ళు ఎన్ని ఎన్నికలకు వెళ్ళే ముందర ఈ రెండు ఆయుధాలను రెడీ చేసుకుంటారు ఏదో ఒక రకంగా దాని చుట్టూ తిరిగే విధంగా తీసుకుంటారు కానీ ఈసారి ఎలక్షన్ అనేది అట్లా ఉండదు ఎందుకంటే విసిగిపోయినరు జనాలంతా కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా అలిసిపోయినరు ప్రతి ఒక్కరు కూడా ఊ అంటే మతం మీద మాట్లాడాలి మసీదుల మీద మాట్లాడాలి పాకిస్తాన్ మీద మాట్లాడాలి వీటితో మాత్రమే మాట్లాడాలి నిన్న మొన్న చూస్తే ఈజిప్టు అక్కడెక్కడ పోతే మళ్ళీ ముస్లింలతో కలిసినట్టు వాళ్ళతో మాట్లాడినట్టు అంటే మనదైతే సోమవారం మందిదైతే మంగళవారం అంటే ఆ టైపు రకమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి మోడీ కాబట్టి వీళ్ళంతా కూడా రిజెక్టెడ్ ప్రజల మనసుల్లో ఇది వచ్చేసింది రెండోది ఎవ్వరూ కూడా మాట్లాడితే కూడా ఈవెన్ జర్నలిస్ట్ గురించి కూడా ఇప్పుడు తులసి చంద్ అని చెప్పేసి ఒక అమ్మాయి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మీద కూడా భయంకరంగా తిట్టడం చేయడం ఆమెను బెదిరించడం అనేది వస్తుంది అంటే ఎవరు కూడా మాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు మా గురించి ఒక చిన్న కామెంట్ కూడా చేయకూడదు వాళ్ళని ఈవెన్ ట్విట్టర్ అధినేత కూడా మాట్లాడే అంటే ఈ ఎవ్వరూ కూడా మాకు గా పోస్టులు పెట్టద్దు మా గురించి ఏమీ రాయకూడదు ఏమీ చేయకూడదు అనేటువంటి ఒక నిరంకుశ తత్వాన్ని పోలినటువంటి మోష ఇద్దరు కూడా ఆ టైపు పరిపాలన చేస్తున్నప్పుడు ఒక్క వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఒకే ఒక్క మొనగాడు తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఆయన మాత్రమే ఆవాజ్ ఇచ్చిండు నీవు మాట్లాడే మాట ప్రజలకు సంబంధించింది కాదు నీకు గులాంగిరి చేయడానికి మా రాష్ట్రాలు లేవు మా రాష్ట్రాలు కూడా పన్నులు కడుతున్నాయి మా వాటా కూడా ఉంది మరి మా వాటా మాకు ఇవ్వాలి కదా మా వాటా మాకు ఇవ్వకుండా మమ్మల్ని టార్చర్ పెట్టడం ఏంటి మన బియ్యం వడ్లు ఇవన్నీ కొనే విషయంలో కూడా మనల్ని స నూకలు తినమని చెప్పారు ఎన్నో రకమైన అవమానాలు మన మంత్రులకే అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు సో ఇన్ని గానము జరుగుతున్నాయి మనం ఏమో ధాన్యం కుప్పలు పోసి రాసులు రాసులు పోసి అన్నపూర్ణ అయిపోయి మనం పంజాబ్ని తలదూసే విధంగా మనం ముందుకు వెళ్తున్నాము అట్లాంటి వ్యక్తులంగా ఉన్నటువంటి తెలంగాణని అన్నపూర్ణ చేసినటువంటి కేసీఆర్ గారికి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే వెళ్తుంటే తట్టుకోలేకపోతుంది కేసీఆర్ ప్రభుత్వం అప్ప ఇంత ముంచే వెళ్ళిపోతుంది ముందలకి అని చెప్పేసి బీజేపీలో ఉన్నటువంటి మోషా ఇద్దరికీ కూడా ఈర్ష అసూయ ద్వేషాలతోటి తెలంగాణ మీద కన్ను సో తెలంగాణకు సంబంధించిన వాటాగా వచ్చే పన్నులను కూడా మనకి ఇవ్వకుండా ఏదో రకంగా మనని ఇబ్బందులు పాలు చేసుకుంటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆవాజ్ ఇవ్వాల్సిందే కదా మన హక్కు కదా మన హక్కుగా రావాల్సిన వాటిని కూడా ఫెడరల్ స్ఫూర్తి ప్రకారం ఇవ్వాల్సినప్పుడు రాకపోతే కేసీఆర్ గారు దాన్ని ఆవాజ్ తీసుకొని ఈరోజు అప్కివర్ కిసాన్ సర్కార్ అని చెప్పేసి వాయిస్ తీసుకున్నారు ఇప్పుడు మహారాష్ట్రలో లోపల చాలా మంచిగా దూకుడిగా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం ఛత్తీస్గఢ్లో వెళ్ళిపోతున్నాం కర్ణాటక ఎలక్షన్లో కూడా విపరీతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ రాకపోవడానికి కారణం ఆ ప్రజలు కూడా ఆలోచించే విధంగా మన కేసీఆర్ గారి అడుగులు ఖచ్చితంగా ఉన్నాయి దాన్ని కూడా ప్రభావితం చేస్తుండ్రు కేసీఆర్ గారు ఇన్ని గానం జరుగుతున్నప్పుడు ఇంకా మోడీ షాయ యొక్క ప్రభుత్వం నెక్స్ట్ వస్తుంది అని చెప్పేసి మనం ఆలోచించడంలో కానీ ఎట్లాంటి సందేహం అయితే నాకు లేదు వాళ్ళ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా రాదు ఆ ప్రతిపక్షాలన్నీ కూడా ఆలోచన చెయ్యాలి కాకపోతే ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన అనేది ఏ విధంగా ఉంది దానివల్ల ప్రజలకు లాభం అవుతుందా లేదా నిరుద్యోగులకు లాభం అవుతుందా లేదా ఈ ప్రజల యొక్క ఆర్థిక శక్తి పెరుగుతుందా లేదా కొనుగోలు శక్తి పెరుగుతుందా లేదా మోసాధ్వయం ఏం చేస్తున్నారు వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఇంతకుముందు జైట్లీ ఉన్నప్పుడు కూడా మేము అదే కామెంట్ చేస్తాం ఈ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి మన సీతారామన్ ఈవిడ ఉన్న తర్వాత కూడా ఆర్థిక మంత్రినిగా ఉన్నటువంటి ఈవిడ యొక్క ప్రణాళికలు కానీ అవి కూడా కరెక్ట్గా లేవు మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాము అని పెద్ద నోట్లు రద్దప్పుడు కానీ ఎప్పుడు కూడా కామెంట్ చేస్తాం అదే విషయం మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విధానం లేదు ఆర్థిక విధానం లేదు రైతు విధానం లేదు నిరుద్యోగ విధానం లేదు మహిళల విధానం లేదు దళితులు బిజినెస్కి సంబంధించిన విధానం లేదు ఏ రకమైన ఎజెండా లేదు జెండా లేదు ఏమీ లేనటువంటి వ్యక్తులు బీజేపీ మోస కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కేవలం వాళ్ళకు కావాల్సింది ఏంటంటే అధాని అంబాని వాళ్ళని మాత్రం సేఫ్గా చూసుకోవాలి ఏదన్నా పొరపాటుని ఏదన్నా జరిగితే మొత్తం అన్ని అమ్మేసేసి నాకు తెలిసి అంతరిక్షం కూడా మారిపోవచ్చు రేపటి రోజున అట్లాంటి పరిస్థితుల్లోకి ప్రజల్ని నెట్టేస్తున్నారు వీళ్ళు ఇది జరుగుతున్నది ఇటువంటి గొప్ప చారిత్రకమైనటువంటి సంఘటనలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ భారతదేశంలో వీళ్ళు వచ్చిన తర్వాతనే జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయం చూసుకుంటే మసీదులు దొవ్వాలట దాంట్లో దొవ్వుతో ఏంది శివం వస్తే మాది శవం వస్తే మీది అంటే ఎక్కడ తిరిగి నోరు ధరిస్తే ముస్లిం పాకిస్తాన్ నోరు తెరిస్తే ముస్లిం పాకిస్తాన్ ఇది వీళ్ళు మాట్లాడారు ఏం ఎందుకోసం మాట్లాడతారు వీళ్ళు ఏ రకంగా మాట్లాడతారు నిన్న నడ్డా వచ్చాడు ఎవరు ఎవరైనా ఎవరు అతను నేను ఒకటే ఆర్ యూ అని అడిగినా నేను జైలుకు పంపిస్తే కేసీఆర్ని అన్నాడు ఎవరు నువ్వు అంటే మీ పాకెట్ సంస్థల ఈడీ సిబిఐ ఐటీ వీళ్ళంతా అంటే మీరు చెప్తే వాళ్ళు వచ్చేసి జైలుకి పట్టుకపోతారా ఎట్లా ఏ రకంగా ఏం చేసిండని ప్రజలు ఆలోచించారా అంత ఈజీగా అంత అదిగా ఒక బహిరంగ సభలోపల ఎట్లా మాట్లాడతాం తలా తోకలేని మాటలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి మన సంస్కారం ఉండాలి కదా ప్రజలు గమనిస్తలేరా ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి సినిమా కాదు కదా ఇది ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం మేము వస్తే ఏం చేస్తాం చెప్పాలి అవి చెప్పకుండా సినిమా డైలాగులు కొడితే ఎట్లా అన్పడ్ వాళ్ళు నార్త్ చాలా ఉంటారు వాళ్ళకి చెప్తే వింటారు కానీ దక్షిణ భారతదేశంలో ద్రావిడ భారతదేశంలో ఇట్లాంటి పప్పులు ఉడకవు ఓకే ఇది